చూడు ఎదురు చూసే చుక్కలే నీకౌ తాయితోడు కదిలించిన గమనించవా కనుపాపలా నీదైన చోటు. నువ్వు డబుల్ రికవరీకి దాసిని పంపించావు కదా, వాటి కోసం వచ్చాను. ఏ పాడుబడ్డ ఇంట్లోనో తాయి వాడుకొని ఉంటాడు, డబ్బులు అయిపోగానే ఇటుకి సీకులు గేట్లు కొట్టేసి అమ్మరికి నా తానికి వస్తుంటాడు. ఒకవేళ నాకు సింగపూర్ లో ఉద్యోగం దొరికితే అంత దూరం నేను వెళ్ళాలా వద్దా? వరబండ్లో విజేత థియేటర్ ముంగట కొన్ని గుడిసెలు ఉంటాయి సార్, కొద్దిగా ఆడికి వెళ్తే దొరకొచ్చు. ఇంటికి వెళ్ళమంటే ఎంత చెప్పినా మా నాన్న వస్తాడు, మా నాన్న కలిసి వెళ్తానంట సార్. పదేళ్ళు నేను అక్కడే ఉండి అప్పుడప్పుడు పండక్కి పబ్బానికి వస్తుంటే నేను అమ్మ నాన్న విషయం కూడా మర్చిపోయి నా నూరు నుంచి వచ్చిన చుట్టాన్ని చూసినట్టు చూస్తారు. ఏమంత నేరం చేసావో నీ నింగినలు పేచేసావో చెప్పకుండా వచ్చేస్తే మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? మా నాన్న ఎప్పుడు వస్తారు? ఏమంత నేరం చేసావో నీ నింగినలు పేచేసావో తప్పేదో జడివానలో. వాట్, నువ్వు లేకుండా ఉండలేనేరా, చచ్చిపోతాను. నువ్వెలాగైనా చావు నాకు అనవసరం. ఇంకొకసారి నా కాల్ చేసినా ఆన్లైన్ లో ఫాలో చేసినా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అండ్ ఐ వాంట్ వన్ యు అగైన్. మీరు చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. అలాగేనమ్మా, ఇవిగో. థ్యాంక్ యూ అంకుల్. మీరు కూడా రాశారా? నువ్వు మారవమ్మా. ఏమైంది అంకుల్? ఎవరు పట్టించుకోరని చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఈ పాంప్లెట్స్ రోడ్ల మీద, ఫుట్పాత్స్ మీద ఎక్కడ పడితే అక్కడ పడేశారమ్మా యదవలు. స్వచ్ఛ భారత్ అని అరుస్తున్నా కనీసం డస్ట్బిన్ లో కూడా పడేయలేదు. అవన్నీ ఏరుకుని వచ్చాను. పడేశారా? అక్క, మీ చదివాక మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. మీ చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. ఆ చిన్న పాంప్లెట్ తో తలరాత్రులే మారిపోవు. మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి సెంటర్లో. నువ్వు దాస్ కొడుకు? అవును. ఏం కావాలి నీకు? దాస్ గురించి వివరాలు కావాలి. గాడికి నాకు తెగిపోయింది, ఆడి పక్కకే రావట్లేదు. ఆయన ఎన్ని తోలు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఆడి కోసం ఏడుకొత్తారే. ఆడసలు సచ్చిండో బతికిండో ఆడి గొడవ మాకు తెలియదు. నువ్వు రారా. నీకు మధ్య ఫోన్ చేశాడా? ఏది, నా కాడ ఫోన్? ఏది చూసుకో. అది దాస్. ఆయన మమ్మల్ని నొక్కేయండి సారు. ఆడున్నాడు ఆ దేవుడికి తెలవాలా, ఏదో పనులు చేసాడు జైలుకు పోవుడు. బయట ఉంటేనేమో జతకాళ్ళతో ఆడి తాగి తందనాలు ఆడు, కనీసం బిడ్డను చూడడానికి కూడా రాడు. దాస్ ఫ్రెండ్స్ లో ఒకడు సన్నగా పుట్టిగా ఉంటాడే, వాడు తెలుసా? ఆ ముస్కారోడి వల్లే ఈడింట తయారయ్యాడు. చూపిస్తావా?
వచ్చాడు. మీరేమన్నా చూసారా? ఆడుండేది ఈయనే సారు. సారు నువ్వు పోలీసా? మీరు గట్లనే చెప్తారు. దాన్ని పట్టుకుని చచ్చేదాకా జైల్లోనే పెట్టండి. ఊరారా అంకల్, ఒక చిన్న బాబు లాంటి పేపర్తో తిరుగుతున్నాడు చూసారా? తెలీదమ్మా. ఆ బాబు ఎక్కడ ఉన్నాడో నేను చెప్తానమ్మా. ముందెక్కడ డబ్బులు పెట్టు. ఇంతేనా? నా దగ్గర ఇంకా చాలా డబ్బులున్నాయి. ఇంట్లో డిబ్బి నిండా ఉన్నాయి. తెచ్చి మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్, ఎక్కడ ఉన్నాడో చెప్పరా? ఓం హ్రీం క్లీం. ఈ బిడ్డ వెతుకుతున్న బొడ్డోడు ఏడ ఉన్నాడు? జాడ చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు తల్లి. దొరికాడు. పొద్దున్నే పెద్దమ్మ గుడికెళ్ళమ్మా, ఆ బొడ్డోడే నీకు ఎదురొస్తాడు. విశ్వనాథ్ ఎక్కడ ఉన్నాడు సార్? మీ కాల్ మొక్తా నాకేం తెలియదు. విశ్వనాథ్ ఎక్కడ ఉన్నాడు? విశ్వనాథ నాకేం తెలియదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? మీ బైక్ ఎపిసోడ్ తెయించిన కదా, కుట్నీకి వచ్చిండ్రు అనుకుని దౌడు తీసిన. అంతే సార్, నాకేం తెలియదు. నన్ను వదిలే. ఇప్పటికి 5 రోజులైంది. నువ్వు నిజం చెప్పకపోతే అతను చచ్చిపోతాడు. నీకు డబ్బులే కదా కావాలి. నేను ఇస్తాను. 1,00,000 కాదు, 2,00,000 ఇస్తాను. అది సరిపోకపోతే మీకెంత కావాలంటే అంత ఇస్తాను. నిజం సార్, మీరు ఎన్ని పైసలు ఇచ్చినా నాకేం తెలియదు. గాడు నాకేం చెప్పాలే? ఇదిగో వారం క్రితం ఈ సరుకు అమ్మమ్మని గిడి పడేసిపోయిండు. ఒక బేరం వచ్చింది, ఫోన్ చేస్తే కలవలే, గది అట్లే వదిలేసిన. నిజం సార్, నమ్ముండ్రి. దాస్కి ఇంకెవరైనా దోస్తులు ఉన్నారా? ఇంకిద్దరున్నారు సార్. 6 నెలలు అయితేంది వాళ్ళిద్దరు జైలుకి పోయి. ఇట్రా ఇంత పిచ్చి పిల్లనేటమ్మా? ఏమైంది అంకుల్? నేనేదో పొట్టకొట్టు కోసం ఇలా చెప్పు బతుకుతున్నాను. ఆ బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదమ్మా. అయితే మీరు చెప్పిందంత అబద్ధమ్మా. ఇవి మీరే తీసుకోండి. వీరు కనిపిస్తే ఈ నంబర్కి కాల్ చేసి చెప్పండి. ఒక్క నిమిషం. చిన్న బాబు ఇలాంటి పేపర్ పట్టుకుని వచ్చాడట, మీరేమైనా చూసారా? 5 రోజులు ముంగటే చూసిన. అల్వాల్ దగ్గర ఓ పాడుబడ్డ ఇంట్లో పెట్టిండ్రు. ఏ పాడుబడ్డ ఇంట్లోనో తాయి వాడుకొని ఉంటాడు. డబ్బులు అయిపోగానే ఇటుకి సీకులు గేట్లు కొట్టేసి అమ్మని ఇక నా తానికి వస్తుంటాడు. హలో సాయి. ఎందుకురా? ఈ మీటర్ నంబర్ ని బట్టి అడ్రస్ తెలుసుకుంటే విశ్వనాథ్ దొరకొచ్చు. ఎక్కడికో దూరంగా వెళ్తానంటే వద్దు, నువ్వు లేకుండా ఉండగలవా అని అందరూ నన్ను ఆపుతారనుకున్నాను. కానీ ఆయనేమో నువ్వు వెళ్ళు, మనం ఇద్దరూ సంపాదిస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. మా వాడు అమ్మా
ఇంతకాలానికి నీ చదువుకి గుర్తింపు వచ్చింది, నాకెంతో సంతోషంగా ఉందన్నాడు. మా చిన్నది మా అమ్మ ఫ్లైట్లో వెళ్తుందని అందరితో చెప్పుకొని ఎంతో హ్యాపీగా తిరుగుతుంది. నేను లేకుండా వాళ్ళు ఎలాగుంటారో తెలియదు వదినా, కానీ వాళ్ళు లేకుండా నేను ఉండలేను. సార్ చెప్పండి సార్. అన్ని ప్యాక్ చేసుకున్నావమ్మా? ఫ్లైట్ 8కి, నువ్వు 5 గంటలకల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలి. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. ఉంటాను సార్, టైంకి వచ్చేస్తాను. అంకుల్, అల్వాల్ దగ్గర ఒక పాడుబడిన ఇంట్లో ఫీ కనిపించాడంట. అడ్రస్ దొరికిందిరా? ఓకే, నా ఫోన్ కి ఎస్ఎంఎస్ పెట్టు. వచ్చేటప్పుడు నీకు కొత్త బట్టలు తెస్తాను. బాబాయ్, ఆ అడ్రస్ ఇదేనా? అది నీకెక్కడదయ్యా? ఇది రోడ్డు మీద దొరికింది. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంక్వైరీ చేస్తే ఈ అడ్రస్ ఇచ్చారు. అది పాతదైపోయింది, కొత్త ల్యాప్టాప్ కొన్నాను. ఎవరైనా కనిపించారా? ఎవరు లేరు. నా జ్ఞాపకాలలో ఎంత వెనక్కి వెళ్ళినా మీరు లేకుండా ఒక్కరోజు కూడా గుర్తు రావట్లేదు. నాతో రోజు ఫోన్లో మాట్లాడడం మర్చిపోవద్దు. మీరు కొత్త బైక్లో తిరుగుతుంటే నాకు చూడాలని ఉంది, అందుకే బైక్ కొన్నాను. రేపింటికి డెలివరీ చేస్తానన్నారు. నేను వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్గా ఇద్దామనుకున్నాను, కానీ ఎవరు రాలేదు. ఇంకా ఓపిక లేదు బాబాయ్. ధర్మం చేయి బాబాయ్. ఓ బాబాయ్, ధర్మం చేయి బాబాయ్. కష్టాల్లో కూడా మనిషి హాయిగా నిద్రపోగలడు బాబాయ్, కానీ తప్పు చేస్తే రెప్పవేలడు. ధర్మం చేయి బాబాయ్. వారం రోజులు